మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రస్తుత మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆనందరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొంటున్న మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్దల దారమాధిరెడ్డి గారు గౌరవించినట్టున్నారు. ఎంతసేపు దోచుకోవడం దోచుకున్నది దాచుకోవడమే ఎజెండాగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఆనాడు బడిగ సభ ఎమ్మెల్యే చేసింది ఓడిపోయింది. ఒక్క నాడన కనిపించిందా ప్రజలను అడుగుతున్నా? 100 కోట్ల రూపాయలు సంపాదించింది. ఏనాడైనా ఒక్క నాడైనా ప్రజల కనబడ్డదా మళ్ళీ ఓడిపోయినాక? ఇప్పుడున్నటువంటి రవిశంకర్ ఎవరికైనా ఆపద వచ్చినా ఎవరైనా కనీసం చనిపోయినా కానీ ఎవరైనా కనీసం పరామర్శించి ఒక 10 రూపాయలు సాయం చేసిండు ఒక్కసారి మీరు మనం చేసుకోండి. వీళ్ళు నిజంగా నాయకుడు అంటే నియోజకవర్గానికి ఒక తల్లిలాగా ఒక అన్నలాగా ప్రతి కుటుంబంలో ఒక సభ్యులాగా ఉండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు. ఎట్లాగ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అని ఆయనగా ఈ 5 సంవత్సరాలు ఎట్లా దోసుకు తినాలి?
వందల కోట్లకి ఎక్కువ తినాలని లక్ష్యమే తప్ప నిజంగా నియోజకవర్గం చేసింది లేదు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, నేను 2014 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అప్పుడున్న పరిస్థితుల్లో గెలవలేకపోయినా, 2018లో కూడా గెలవలేకపోయినా, కానీ ఏనాడు నేను నియోజకవర్గానికి దూరం కాలే. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ సంతోషం వచ్చినా మీ కష్ట సుఖాల్లో నేను ఉన్నా, ఏనాడు పారిపోలే. ఆనాటువంటి ఎమ్మెల్యే బొడిగ శోభ నన్ను ఎన్నో కేసులు పెట్టించింది, ఇప్పుడున్నటువంటి రవిశంకర్ ఎన్నో కేసులు పెట్టించింది, ఇలా దాదాపు నాకు ఒక 40-50 కేసులు చొప్పదండి నియోజకవర్గంలో. తెలంగాణ ఉద్యమంలో 100కి పైగా కేసులు ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఈ రాక్షస ఎమ్మెల్యేల వల్ల 40-50 కేసులు. అయినా కూడా నేను పారిపోలే, పారిపోవాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టుక ఒకేసారి పుడతాడు, సావడం ఒకేసారి చెప్తాడు. నేను ఒకటే చెప్తున్నా, చివరి కంఠం నా కంఠంలో చివరి ఊపిరున్నంత వరకు చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఈ నియోజకవర్గంలో మీరు అవకాశం ఇస్తే 119 నియోజకవర్గాల్లో పలాని వ్యక్తి మా ఎమ్మెల్యే అని చెప్పి గౌరవంగా మీరు కాలు ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి డబ్బులు తప్పేసుకోవడం రాజకీయం రాలే, దోచుకోవడానికి రాజకీయాలకు రావడంటే ఇలా కేవలం ప్రజా జీవితంలో పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వారు 1980 ఇక్కడి ముందు రాజకీయాలకు రాకముందు ఏ సాధారణ జీవితం ఏ విధంగా ఉందో ఈయన 40 సంవత్సరాలకు పైగా రాజకీయం ఉన్నప్పటికీ 6-7 సార్లు ఎమ్మెల్యేస్ అయినప్పటికీ కూడా అదే జీవితాన్ని జీవన్ రెడ్డి గారు కొనసాగిస్తారు. అలాంటి గొప్ప నాయకుడు నాకు ఆదర్శం, అలాంటి నాయకుడి అడుగుతాడంలో ఎప్పుడు అవకాశం ఇచ్చినా ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి గారు లాగా సేవ చేస్తారని చెప్పి మీ అందరికి నేను మాట్లాడుతున్నా. నిజంగా చెప్తున్నా, చాలా బాధ అనిపిస్తుంది. 2014 తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకొని దాదాపు 1200 మందికి పైగా విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ దేనికోసం అప్పుడు ఆత్మబలిదానం చేసుకుంటూ ఆనాడు తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా తల్లిదండ్రులు సంతోషపడతారు, మాకు ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆనాడు ప్రాణాల తరికం తెగించి తెలంగాణ